ఐపీఎల్ 2021లో మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ పూర్తయింది. దీనిలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఊహించని పరాజయాన్ని చవిచూసింది. మొదటగా ఆటలో అంతా బాగానే ఆడినప్పటికీ కూడా రిషబ్ పంత్ తీసుకున్న నిర్ణయాలు బెడిసికొట్టడంతో చెన్నై జట్టు దాన్ని అందిపుచ్చుకుని మరీ విజయాన్ని సాధించింది. ఇక ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నేరుగా ఫైనల్కి వెళ్ళలేని పరిస్థితి. ఎలిమినేటర్ మ్యాచ్లో మాత్రమే తన ఒక జాతకం తెలుస్తుంది. ఇక దర్జాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇక ఇప్పుడు ఫైనల్లోకి అడుగుపెట్టేసింది. ఏదేమైనప్పటికీ మ్యాచ్ ఓడిపోయిన అనంతరం రిషబ్ పంత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈరోజు మ్యాచ్ ఓడిపోవడం చాలా నిరాశగా అనిపించింది. ఒక రకంగా మేము చాలా కష్టపడ్డాము, కానీ కష్టపడిన దానికి తగిన ఫలితం రాలేకపోయింది. ఇక నిన్ను టామ్ కరన్ గురించి చెప్పాలి అంటే, అతను ఈ మ్యాచ్ మొత్తం అంతా కూడా చాలా చక్కగా ఆడాడు. మొదటి నుంచి ఆఖరి చివరి ఓవర్ అంటే 19వ ఓవర్ ఏదైతే తర్వాత వేశాడో అప్పటి వరకు కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కానీ మా దురదృష్టం ఏమైనా ఉంది అంటే, అది భారీగా ఆఖరి ఓవర్లో పరుగులు వాళ్ళకి సమర్పించుకోవడమే. ఇక బ్యాటింగ్ విషయంలోకి వచ్చినట్టయితే మేము బ్యాటింగ్ చాలా బాగా చేశామనుకున్నాం, కాకపోతే వాళ్ళు పవర్ ప్లేలో చాలా అద్భుతంగా రాణించారు. పైగా మాకు మొదటి 5-6 ఓవర్లలో పెద్దగా వికెట్లు పడలేదు. దాంతో మేము ఎక్కువగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధోని భయ్యా అనుభవం మా ఆ జట్టుకు చాలా కలిసి వచ్చింది. ధోని భయ్యా ఎటువంటి బౌలర్నైనా సరే తను ఏమార్చగలడు. అటువంటి ఒక పరిస్థితి నిన్న జరిగిందని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో కొన్ని రకాల కొత్త మార్పులు చేసి ఉండుంటే బహుశా చెన్నై బ్యాట్స్మెన్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉండేవాళ్ళమేమో. అయితే ఈ రోజు నేను చెప్పగలిగింది ఒకటే, ఇంకా బాధపడే ప్రయోజనం లేదు. ఎలిమినేటర్ మ్యాచ్లో అయినా సరే ఖచ్చితంగా గెలిచి ఫైనల్కు వెళ్ళాలని మేము ఆశిస్తున్నాము. మా జట్టు ప్రదర్శన ఈరోజు బాగానే ఉంది, కాకపోతే కొన్ని నిర్ణయాలు మాకు కలిసి రాలేదు. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మాకు దురదృష్టాన్ని తీసుకొచ్చాయి అంటూ రిషబ్ పంత్ ముగించాడు.